మీరు లోన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ మొబైల్లో ఒక్క క్లిక్తో రుణం. ఎటువంటి ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. వెంటనే మీ అకౌంట్కు లోన్ ట్రాన్స్ఫర్ అంటూ ప్రకటనలు మీ మొబైల్కు వస్తాయి. ఈ ప్రకటనలతో మనం ఈజీగా లోన్ వస్తుందని భావించి లోన్ తీసుకుని చెల్లించలేకపోయామో, ఇక రికవరీ ఏజెన్సీల వేధింపులు తప్పవు. మిమ్మల్ని పలు పలు విధాలుగా వేధిస్తారు. వీరికి పలువురు లాయర్లు కూడా అండగా నిలుస్తారు. మీ స్నేహితులకు, సన్నిహితులకు, స్థానిక రాజకీయ నేతలకు ఫోన్ చేసి మీరు లోన్ కట్టని విషయం చెప్పి పరువు తీసే ప్రయత్నం చేస్తారు. అయినా మీరు లొంగకపోతే మీ న్యూడ్ ఫోటోలు సృష్టించి వాటిని సన్నిహితులకు పంపి మీ పరువు తీసే ప్రయత్నమూ చేస్తారు. ఇక అంతకు మీరు స్పందించకపోతే స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రి నంబర్ తీసుకొని వారిపై కూడా ఒత్తిడి తెస్తారు. ఇటువంటి సంఘటన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురయ్యింది. అదెలాగో ఆయన మాటల్లోనే విందాం. వాళ్ళు గత కొద్ది రోజులుగా చాలా మందిని పాప అమాయకుల్ని వేధించడం, మోసం చేయడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో నాకు ఆ ఫోన్ కాల్స్ చేయడం జరిగింది. నా నెంబర్కి నేను గడప గడపకి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పిఏ శంకర్ నా దగ్గరకు వచ్చి దాదాపుగా ఒకే నెంబర్ నుంచి 100 ఫోన్స్ వచ్చాయి, అది అర్జెంట్ ఉన్నట్టుందని చెప్పిన వెంటనే నేను మాట్లాడమన్నాం. పిల్లవాడు మాట్లాడిన తర్వాతనే వాళ్ళు చెప్పిన తర్వాత అదేం పెద్ద సీరియస్ ఇష్యూ కాదు అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు మరలా ఫోన్ చేయడం, ఫోన్ చేసిన నెంబర్లన్నీ శంకర్ బ్లాక్ చేస్తూ వెళ్ళాడు. దాదాపుగా 100 ఫోన్ నెంబర్స్ ఏదైతే వోడాఫోన్ నుంచి ఉన్నాయో ఆ వోడాఫోన్ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన తర్వాత నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నెల్లూరు ఎస్పీ విజయారావు గారికి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఆన్లైన్ యాప్లో జరిగేటువంటి మోసాల్లో భాగంగా నేను భావిస్తున్నాను, కాబట్టి దీన్ని కాస్త సీరియస్గా తీసుకోండి అని చెప్పి చెప్పిన వెంటనే ఆయన సీరియస్గా తీసుకుని ఒక టెక్నికల్ టీమును కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ ద్వారా ఈ నెంబర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనేటువంటి సమాచారాన్ని సేకరించి వెంటనే ఒక బ్యాచ్ని అక్కడికి డిస్పాచ్ చేసి దానికి సంబంధించి వాళ్ళందరిని కూడా వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా నిర్వాహకులు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్తైనటువంటి వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే, సాధారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించి న్యూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, దానివల్లనే పాపం చాలా కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడడం సాధారణంగా మనం గమనిస్తున్నాం, ఈ వార్తలు మనం చూస్తున్నాం. ప్రముఖులకి ఫోన్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటంటే, నాకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటిది నాకెందుకు ఫోన్ చేశారనేటువంటి అనుమానం వచ్చింది నాకు, ఎందుకంటే నాకు సంబంధం లేనటువంటి విషయం. అయితే పోలీస్ విచారణలో తేలింది, వాళ్ళు మనకు ఫోన్ చేసిన వెంటనే మాకు ఫలానా వ్యక్తి